కుట్టేస్తానేమి. ఏం మాట్లాడుతున్నావురా? నిన్న కన్న తల్లినిరా? ఎందుకమ్మా, నాకెందుకులా? నేను నీ తండ్రిని కాదురా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ ఫ్రెండ్ని. నా కొడుకు ఎప్పుడెప్పుడు దొంగతనం చేస్తాడో, ఎలా దొంగతనం చేస్తాడో 25 సంవత్సరాలుగా నాకు తెలుసు. నటించకు. ఆ ఇంటి వాళ్ళ పరువు గురించి ఆలోచించి ఆ దొంగతనం నీ మీద వేసుకున్నా. నీ గురించి నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? దొంగతనం చేయడం నాకు కొత్త కాదు, భరించడం మీకు కొత్త కాదు. పరువే ప్రాణవర్గం ప్రతిగా మురిచున్నాను. అలాంటి పరువే పోతుంటే ప్రాణం నిలబడదు. ఇక తనివి అంటావా? నిజం ఎప్పటికే తెలియాల్సింది కదా నాన్న. ఇన్నాళ్ళు దాచి మోసం చేశాను, ఇప్పుడు చెప్పిన బద్ధం. చేసిన మోసానికి ప్రాయశ్చిత్తం అనుకుంటా, కానీ లైఫ్లో ఉండదంటే నా బంగారం గురించి వాళ్ళకేం తెలుసురా? వెళ్ళిపోదన్నా. ఈ ఫోన్ ఎవరిదిరా? అంజిగడిది అనుకుంటా. అనానా నమస్తే, నేను చెవిటి సత్యని మాట్లాడుతున్నా. గా నగలు గా పెద్ద ఆయన అల్లుడిని తీసుకొచ్చి మన దగ్గర బంద్ చేసిన ఈ నిమ్యమంటో ఎప్పు ఎక్కడున్నారా? అరే కాదే, మన రైస్ మిల్లు ఉన్నా. ఉరే బుడితాళాలు దొంగతనానికి వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తారా? మావయ్య తెలిసిందనుకో మిమ్మల్ని చంపి మొక్క బాధేస్తాడు. అది దీపావళి పిస్టల్ కాదు, ఈ పిచ్చోడు కాదు, పేల్చాడంటే ప్రాణాలు పోతాయి. నువ్వు చెప్పింది ఈడేలా కదా. ఏమంటుండ్రాడు చంపేస్తా అంటున్నాడనా? వదలండే. వామ్మ నా మిషన్ పోయిందిరా. ఎవడీడు నీ ఫ్రెండా? వాడే వీడు ప్రాబ్లం. బామ్మర్దా అన్నేం మాట్లాడుతుంది, ఒక్క ముక్క అర్థమైతలేదు. వాడు చెప్పింది నాకు అర్థం కాలేదు, కానీ వాడు బామ్మర్ది కాదు, ఈయన మర్డర్ చేయడానికి వచ్చాడు. ఎల్లేసాయి బాగుండు అందంగా. మీ సిస్టర్ అదృష్టవంతురాలువా? మా చెల్లెళ్ళు అదృష్టవంతురాలు కదరా. నీలాంటి చెవుటి రౌడిని పెట్టుకున్నందుకు మేము దురదృష్టవంతులు. ఒరే అడు అలాగ చెవుటాడు, మీరు నేను కుమ్మండి. సారీ సార్, మా అన్నయ్య మా లీడర్, మా అన్నయ్యం చెప్తే అది చేస్తాం. నమస్తే తమ్మి. సబ్ టైటిల్ ప్లీజ్. నిన్ను చంపేస్తానో నీ ఆఖరి కోరిక ఏంటని అడుగుతున్నాడు. అగన్ని చెప్పు. నువ్వేమన్నా వరాలు ఇవ్వడానికి పెదరాయిలో మోహన్ బాబా కాల్చి పారాయి, లంచ్కి టైం అవుతుంది. ఆగండి. వీడు నడకేంత లేకపోతే స్లో మోషన్లో వస్తున్నాడా? ఆగండి. ఆపమంటే ఆపడానికి ఇది పెళ్లి సీన్ కాదు, ఫైట్ సీన్. సిచ్యువేషన్ ప్రకారం డైలాగ్ చెప్పడానికి నేను ఆర్టిస్ట్ని కాదు సైంటిస్ట్ని. రెండు కాదనుకుంటున్నాను. డాక్టర్ సైమా, రొటీన్ అంటే చిరాకు, వెరైటీ అంటే కిరాకు, రిస్క్ అంటేనే ఇష్కురా. బ్రో నువ్వేం టెన్షన్ పడకు, నేను వచ్చేసా, ఇదిగో తెచ్చేసా. నాకు అర్థం కాదు, గుణి చెప్తాను. ముద్దుడు ఇప్పుడు రిస్క్ తీసుకోలేను. రిస్క్ లేకపోతే రస్కు కాదు కదా, లైఫ్ లో బెటర్ అనే బిస్కెట్ కూడా దొరకదు. నా మాట విను ప్లీజ్. నా మాట విను. Yes, I made it. What happened, dude? Commerce exam raste physics pass ayinattu nee jabbu nine jayipoyi kotta jabbu gani pettanu. I did it. Alien hand syndrome. ఇక వాడు చేయి, వాడి మాట ఏందో. మా వాడికి ఎలాగ మాటలు రావాలండి. నీ చేయి కంట్రోల్ లేదు. ఇలాంటి కత్తిరి పనులు చేయడానికి మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రండి రోడై. నువ్వేం కంగారు పడక డోడ్, వీళ్ళని ఊదేయడానికి మన పేషెంట్లు తెప్పించాను. పేషెంట్లా? అటు చూడు.